కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ నాలుగో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సురేష్ ని గెలిపించాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కోరారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి ఆర్య వైశ్యులు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. రాయలసీమలోనే ప్రొద్దుటూరు అంటే సిరిపురంగా పిలువబడతాంది. బంగారు ప్రొద్దుటూరు అంటారు. రెండవ ముంబై బంగారు వ్యాపారంలోని పిలువబడతాంది. దసరా ఉత్సవాల్లో మైసూర్ తర్వాత ప్రొద్దుటూరు పట్టణం దసరాను అంగరంగ వైభవంగా కొన్ని దశాబ్దాలుగా జరుపుతూ ఉన్నారు. దీనన్నిటికీ కారణం ఏంటంటే ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య పెద్దలు గత 100 సంవత్సరాల నుండి వ్యాపార రంగంలో ఎన్నో రకాలైన వ్యాపారాలు ప్రొద్దుటూరుకు పరిచయం చేసిందే ఆర్యవైశ్యులు. వ్యాపారాన్ని పరిచయం చేస్తూ ఆ వ్యాపారంలో నైపుణ్యాన్ని ఇతర కులాల వారికి ఇతర పేద మధ్యతరగతి వాళ్ళకి ఆ వ్యాపారాన్ని నేర్పించి వాళ్ళు కూడా జీవనాధారం సాగించేటటువంటిగా చేసి వ్యాపార రంగంలోనే ప్రొద్దుటూరులో ఉన్న ఆర్యవైశ్యులు నా బామర్ది లేదంటే నా బామర్ది తమ్ముడు కుటుంబ పాలన కావాలనే ఉద్దేశంతో ఆర్యవైశ్యుల ఓట్లు చీల్చి ఈరోజు 41 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌన్సిలర్లుగా పోటీ చేసిన అభ్యర్థుల్లో ఏ ఒక్క సీటు కూడా ఆర్యవైశ్యులకు కేటాయించలేదు. దీనికి కారణం ఏంటంటే ఆర్యవైశ్యులు సౌమ్యులు, వాళ్ళు మాట చెప్తే మాట మీద ఉంటారు, పద్ధతి కలిగిన వాళ్ళనే ఉద్దేశంతో ఎక్కడ ఆర్యవైశ్యులు ఎదుగుతారని ఒక్క ఆర్యవైశ్యుని కూడా టికెట్ ఇలా. మరి ఈరోజు నేను సూటిగా ఆర్యవైశ్యుల్ని అడుగుతానా, మిమ్మల్ని ప్రేమించే మీ బిడ్డగా సార్ రెడ్డి గారిని ఈ ప్రెస్ మీట్ మూలంగా సూటిగా ప్రశ్నిస్తానా, ఆర్యవైశ్యులకి నీకుండే ప్రేమ ఇదేనా? పోటీలు చేస్తే గినక ఎక్కడ వాళ్ళు కౌన్సిలర్లు అవుతారో అని చెప్పి ఒక వార్డులో 2000 ఓట్లు ఆర్యవైశ్యులు ఉంటే దానిని చీల్చి 500 ఒక వార్డులో ఇంకొక 500 ఒక వార్డులో వేసి వార్డే లేకుండా చేసిన ఆర్యవైశ్యులకి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరు టౌన్ మట్కాలో క్రికెట్లో గ్యాంబ్లింగ్లో జూదానికి ఫేమస్ చేశాడు. ఎవడైనా ప్రొద్దుటూరులో పుట్టిన బిడ్డ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా పోయి ఏ ఊరు ఇది అడిగితే మా ఊరు ప్రొద్దుటూరు అంటే గతంలో మీ ఊర్లో దసరా బాగా చేస్తారంటనే, మీ ఊర్లో తంగేడుపల్లె కవ్వ బాగుంటుందంటనే, ఆర్యవైశ్యులు చేసే పిండి వంటలు బాగుంటాయంటనే, లేకపోతే మీ ఊర్లో బంగారు వ్యాపారం ఫేమస్ అంటనే అంటున్నారు. ఈరోజు ఏమంటారో ఎమ్మెల్యే గారు వస్తే మా వెనకబడి రాష్ట్రం నలుమూలలు తిరుగుదాం, ప్రొద్దుటూరు అంటానే అరే మీ ఊర్లో ఇసుపటాకులు బాగా ఆడిస్తారంటనే, ఎమ్మెల్యే ఇసుకే బాగా దొంగతనం చేస్తారంటనే, క్రికెట్ పెట్టి క్రికెట్ కౌన్సిలర్లకి కౌన్సిలర్ క్యాండిడేట్లని ఈ కోసం రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిని ఎమ్మెల్యే చేసేదానికోసం తన ఆస్తులు అమ్ముకొని కష్టపడి ఒక మధ్యతరగతి కుటుంబం ఆయన ప్రతిపక్షంలో నీ వెంట నిలబడి పట్టణాధ్యక్షుడిగా పనిచేసినాడు. నువ్వు ఎమ్మెల్యే అయ్యే దాంట్లో ఆయన కీలక పాత్ర పోషించినాడు. అటువంటి ఆయన్ని నీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఆర్యవైశ్యులకు టీటీడీ బోర్డు మెంబర్ కల్పించినాడు. మరి టీటీడీ బోర్డు మెంబర్ అనేది చాలా మంచి ఉన్నతమైన గౌరవాన్ని కల్పించినాడు ఆర్యవైశ్యులకు. అట్లాంటి చిప్పగిరి ప్రసాద్ అన్నని ఈరోజు నువ్వు ఎన్ని అవమానాలు పెడుతున్నావో, నువ్వు ఎన్ని శాంతియుత ప్రొద్దుటూరు కావాలనుకో కోరుకునే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా అధికారంలోకి వస్తే బంగారెడ్డి చైర్మన్ అవుతాడు, బీసీలకు రాజ్యాధికారం ఉండదు, బంగారెడ్డి చైర్మన్ అయితే సందుకొక రౌడీ ఇంటికొక గుండా తయారవుతారు, ప్రొద్దుటూరులో శాంతి భద్రతలనేటి క్షీణించిపోతాయి, రాజ్యాంగ వ్యవస్థలన్నీ బంగారెడ్డి చేతిలోకి, సౌమ్యంగా ప్రొద్దుటూరు ఉండాలనుకుంటే మీరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చైర్మన్ స్థానంలో తెలుగుదేశం అభ్యర్థి కూర్చున్నట్టుగా చేయండి. ప్రొద్దుటూరు ప్రజలకైనా ఈసారి పొరపాటు పడితే రాక్షస రాజ్యం రౌడీ రాజ్యం బావా బామర్దులు కృష్ణార్జులని పిలువబడే బావా బామర్దుల చేతిలోకి పోతుంది. తర్వాత మీ లాస్ట్కు మీ ఇళ్ళలోకి వచ్చి ఈ ఇల్లు 1 కోటి రూపాయలు పోతుందంటే 20 లక్షలకు అమ్ముతావా, లేకపోతే నీ మీద గంజాయి కేసో గ్యాంబ్లింగ్ కేసో పెట్టి లోపల వేయాలని చెప్పి